ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో మనము 6వ స్కందము 16వ అధ్యాయంలో 51 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు నుంచి 52వ శ్లోకం నుంచి చూద్దాం. 51 శ్లోకం వరకు కూడా చిత్రకేతు మహారాజు భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి చిత్రకేతు మహారాజు మాట్లాడుతూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసి చివరిగా నారదుడు అంగీరదుడు యొక్క కృప వలన వాళ్ళ కృపతోటి నేను మిమ్మల్ని దర్శనం చేసుకోగలిగాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత భగవంతుడు మాట్లాడటం మొదలుపెట్టారు. సో భగవంతుడు మాట్లాడుతూ ఆయన కూడా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, నీకు దర్శనం ఇవ్వడానికి కారణం, నీవు దర్శనాన్ని పొందేంత అర్హతను ఎందుకు సంపాదించావు అని అంటే, నువ్వు నీ గురువుల యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యావు, నువ్వు గురువులు ఇచ్చినటువంటి ఉపదేశాలకి అనుగుణంగా నువ్వు భక్తి చేశావు, సాధన చేశావు, కాబట్టి నీకు నేను దర్శనం ఇచ్చాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత సో భగవంతుడు నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నటువంటి ఇందులో ఈ శ్లోకాల్లో భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు అనేటువంటి విషయం చెప్పారు. శబ్దబ్రహ్మం గురించి మాట్లాడారు. ఆ తర్వాత అర్చా విగ్రహాల గురించి కూడా మాట్లాడారు. సో అర్చా విగ్రహాలకి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు, శబ్దబ్రహ్మానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 52వ శ్లోకం. అనుపమ మాతాజీ. లోకే విततమాత్మానం లోకం చాత్మని సంతతం. లోకే విततమాత్మానం లోకం చాత్మని సంతతం. ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతం. ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవ భయం కృతం. భోగ్య సాధనముగా భావింపబడడి ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవుడు తానే భోక్త అనేది భావనలో విస్తరించును. అదే విధముగా భౌతిక జగత్తు భోగ్య సాధనముగా అతని యందు వ్యాప్తమగును. ఈ ప్రకారము ఆ రెండు వ్యాప్తి చెందినను, అవి నా శక్తి స్వరూపములు కనుక వాని యందు నేను వ్యాప్తమై ఉన్నాను. దేవదేవుడైన నేనే వానికి కారణము, అవి నాయందే నిలిచి ఉన్నవని తప్పక తెలుసుకొనుము. సమస్త భౌతిక సృష్టి కూడా భగవంతుడి యందే నిలిచి ఉంది. సో భగవంతుడికి అన్యంగా ఇది లేదు. అయితే ఈ భౌతిక జగత్తులోకి రాబడినటువంటి జీవుడు భౌతిక శరీరాన్ని పొంది తనే భోక్త అనేటువంటి భావనలో కర్మలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది భోగ్య వస్తువు, తాను భోగించేవాడు అనేటువంటి భావనలో వాళ్ళ యొక్క సాధన, వాళ్ళ యొక్క పనులు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది ఆ రకంగా ఉంది. కానీ ఈ భోగ్య వస్తువు ఏదైతే ఉందో, భోగ్య సాధనంగా ఏదైతే ఈ భౌతిక జగత్తు ఉందో, అది కూడా భగవంతుడే భౌతిక అంటే బాహ్య శక్తితోటి విస్తరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ జీవుడైనా సరే, లేకపోతే ఆ భౌతిక విశ్వమైనా సరే, నా యొక్క శక్తే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో భగవంతుడు కూడా నేను సర్వవ్యాపకమై ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ. అంటే సో ఈ భౌతిక శక్తి ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నారు. అంటే భగవంతుడి వల్లనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. చదవండి మాతాజీ. భాష్యము. ప్రతిదియు గుణరీత్యా భగవంతునితో అనగా పరబ్రహ్మము సమానమనియు అందువలన పూజనీయమనియు మాయావాదత్వము భావించెను. మాయావాద సంప్రదాయముల వారి ఈ ప్రమాద భరితమైన సిద్ధాంతము జనులను నాస్తికత్వము వైపునకు మళ్లించినది. ఈ సిద్ధాంతమును ఆధారంగా చేసుకునియే ప్రతి ఒక్కడు తనను భగవంతునిగా తలచుట జరుగగలదు.
కానీ ప్రతి ఒక్కడు భగవంతుడే అగుట యథార్థము కాదు కదా. భగవద్గీత యందు మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన తెలుపబడినట్లు సమస్త జగత్తు భగవద్భక్ భగవచ భగవచ భగవచక్తులచే భౌతిక తత్వములు జీవులు వ్యాప్తమై ఉన్నది. ఈ భౌతిక తత్వములు తమ భోగ్య సాధనములనయు తాము భోక్తలమనియు జీవులు తప్పక తలచుచుండురు. కానీ ఈ రెండింటిలో ఏదియును సర్వ స్వతంత్రమైనది కాదు. అవి రెండును భగవచక్తులే. భౌతిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి మూల కారణము భగవానుడే. ఈ ప్రకారము భగవచక్తుల విస్తారమే మూల కారణమైనను భగవంతుడే స్వయముగా వివిధ రీతులలో విస్తరించినాడని ఎవ్వరును తలంపరాదు. ఇటువంటి మాయావాద సిద్ధాంతములను ఖండించుటకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మత్ స్థాని సర్వభూతానిన చాహం తేష వస్తిత జీవులన్నయు నాయందున్నవి కాని నేను వాని యందు లేను అని స్పష్టంగా పలికెను. సమస్తము అతనియందు నిలిచి ఉన్నది. ప్రతిదియు భగవచ్చక్తి విస్తారమే. అయినను దీని భావము ప్రతిదియు భగవంతుని వలనే పూజానీయము కాదు. భౌతిక విస్తారము తాత్కాలికమైనది కాని భగవంతుడు తాత్కాలికము కాదు. జీవులు భగవద్ అంశులే కాని సాక్షాత్తుగా భగవంతుడు కాదు కదా. ఈ భౌతిక జగత్తు నందలి జీవులు అంచిత్యులు కారు కాని భగవానుడు అంచిత్యుడు. భగవచ్చక్తులు భగవద్ విస్తారములే కనుక భగవంతునితో సమానమనే సిద్ధాంతము నిక్కముగా పొరపాటే. హరికృష్ణ ప్రశ్న. ఓకే, సో ఒక మెయిన్ కాన్సెప్ట్ గురించి మనకి శ్రీల ప్రభుపాదులు వారు వివరిస్తున్నారు. ఇక్కడ పైన భగవంతుడు మాట్లాడుతూ ఏమన్నారు అంటే, దేవదేవుడిని అనేటువంటి నేనే ఈ భౌతిక శక్తికి, భౌతిక శక్తిలో వచ్చినటువంటి జీవులకి కారణము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే దీన్ని మనము తప్పుగా అర్థం చేసుకుని మాయావాద సిద్ధాంతాన్ని కనుక మనం ఫాలో అయితే మనం మోసపోతున్నట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, జీవుడికి భగవంతుడికి తేడా లేదు అనేటువంటి విషయం చెప్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనం ఎప్పుడైతే ఎలివేట్ అయిపోతామో, మనం ఎప్పుడైతే మన జ్ఞానం పెరుగుతుందో, మనం ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వే భగవంతుడివి అని. సో ప్రతి వ్యక్తి కూడా భగవంతుడు, లేక ప్రతి జీవుడు కూడా భగవంతుడు అని నమ్మేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది మాయావాద సిద్ధాంతం. ఇలాంటి మాయావాద సిద్ధాంతం అనేటువంటిది సత్యం కాదు అనేటువంటి విషయం ఇప్పుడు భగవంతుడు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇక్కడ భోగ్య వస్తువు, భోగించేటువంటి వాడు, ఈ రెండు కూడా నా యొక్క శక్తి విస్తారాలే అని అన్నప్పుడు దాని అర్థం ఆ రెండు వస్తువులు కూడా, అంటే భోగ్య వస్తువు అంటే భౌతిక ప్రకృతి, భోగించేవాడు అని అంటే జీవుడు, ఈ ఇద్దరు కూడా భగవంతుడితో సమానం అని కాదు. ఈ ఇద్దరు భగవంతుడి యొక్క విస్తారమే అయినప్పటికీ, భగవంతుడి యొక్క అంశలే అయినప్పటికీ, భగవంతుడి యొక్క శక్తి వానిలో వస్తుంది కాబట్టి భగవంతుడితో సమానము అని అనుకుంటే అది పొరపాటు. అది కాదు అసలు యాక్చువల్గా సత్యం అనేటువంటిది. సత్యం అనేటువంటిది భగవంతుడు వేరు, భోగించే వస్తువు వేరు, భోగించేవాడు, భోగించాలి అని అనుకునేటువంటి వాడు వేరు. కాబట్టి మూడు ఒకటే అని అనుకుంటే మాత్రం అది తప్పు సిద్ధాంతం అని చెప్తున్నాను అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఏందో మస్తాని సర్వభూతాని సచాహం తేష్వవస్థిత, అంటే జీవులన్నీ నాయందున్నవి నేను వాని యందు లేను అనేటువంటి విషయం చెప్తాను. అంటే భగవంతుడు జీవుల్లా కాదు అని అర్థం. సో ఇక్కడే అర్థమైపోతుంది. సో భగవంతుడు చెప్పినటువంటి మాటల్లోనే అర్థమైపోతుంది జీవుడు భగవంతుడు ఒకటే అనేటువంటి నమ్మే సిద్ధాంతం తప్పు అని. కాబట్టి కాబట్టి ప్రతిదీయును భగవంతుడితో సమానమై భగవంతుడితో, భగవంతుడు ఎలా పూజ్యనీయుడు అలానే పూజ్యనీయుడు అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యతా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని. యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని. ఆత్మానమేక దేశస్థం మన్యతే స్వప్నముత్థితః. ఆత్మానమేక దేశస్థం మన్యతే స్వప్నముత్థితః. ఏవం జాగరణాధీనా జీవస్థానాని చాత్మనః. ఏవం జాగరణాని నై జీవస్థానాని చాత్మనః. మాయామాత్రాణి విజ్ఞాయ తద్ద్రష్టారం పరం స్మరేత్. మాయామాత్రాణి విజ్ఞాయ తద్ద్రష్టారం పరం స్మరేత్. హరే కృష్ణ.
మనిషి ఒకప్పుడు గాఢ నిద్ర యందుండును, ఒకప్పుడు కలగంచు మహాపర్వతమును నదులను బహుశా సమస్త విశ్వమునే అనగా అవి బహుదూరంలో ఉన్నప్పటికీ తన యందు గాంచు చూడును. స్వప్నము తొలగినంతనే శయ్యపై ఒక చోట పడుకుని ఉన్నవానిగా తనను వీక్షించును. అప్పుడు అతడు తనను ఒకనొక దేశానికి కుటుంబానికి ఇంకొక దానికి చెందినవానిగా భావించుట అగును జరుగును. సుషుప్తి స్వప్నము మెలుకువ అనిడి ఈ స్థితులన్నీ భగవచ్చక్తులే. కనుక ఈ పరిస్థితులచే ప్రభావితుడు కానివాడు కానివాడు వానికి మూల సృష్టికర్త అయిన వాడు నగు భగవానునే ప్రతి ఒక్కడు సదా స్మరించవలెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భగవంతుడు శక్తులు కాదు, ఇవన్నీ కూడా స్థితులు. ఈ స్థితులన్నీ కూడా భగవంతుడి యొక్క భగవచ్చక్తులే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. అంటే మనిషి నిద్రిస్తున్నటువంటి సమయము, సుషుప్తావస్థలో ఉన్నప్పుడు, లేదంటే స్వప్నంని పొందుతున్నటువంటి సమయం, ఈ మూడు అనేటువంటిది మనిషి జీవితంలో ఒక స్థితులు లాంటివి అని చెప్తున్నారు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం స్వప్నంలో అనేక విషయాలను చూస్తూ ఉంటాం. ఆ స్వప్నంలో కలిగినటువంటి విషయాలన్నిటికీ కూడా కలవర చెందుతూ ఉంటాం. ఎప్పుడైతే నిద్రలోంచి మేల్కొంటామో, నిద్రలోంచి మేల్కోగానే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు నిద్రలో ఉన్నప్పుడు, ఆ కలలో ఉన్నప్పుడు మన యొక్క స్థితి వేరు, కలలో ఉన్నప్పుడు మన పేరు వేరు, మన బాధ్యత వేరు, మనం చూస్తున్నది వేరు, మన యొక్క మనకున్నటువంటి కష్టాలు సుఖాలు వేరు. ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసామో, అంటే మన ఐడెంటిటీ అనేటువంటిది వేరు నిద్రలో ఉన్నప్పుడు, అది కూడా కలలు కనేటప్పుడు. ఎప్పుడైతే మనం ఆ కలల్లో నుంచి బయటకు వచ్చేసి చూసుకుంటామో, అప్పుడు మన ఐడెంటిటీ మారిపోతుంది. ఏ విధంగా అంటే, నేను ఫలానా దేశానికి సంబంధించినటువంటి వాడిని, లేకపోతే ఫలానా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడిని, లేకపోతే ఫలానా ఊరికి సంబంధించినటువంటి వాడిని, నేను ఫలానా చోట ఉన్నాను, ఫలానా పని చేస్తున్నాను, నన్ను ఇలా గుర్తిస్తారు, నా పేరుతో గుర్తిస్తారు, లేకపోతే నా ఉద్యోగంతో గుర్తిస్తారు, నా వృత్తితో గుర్తిస్తారు, ఇలా అనేక రకాల గుర్తింపులు అనేటువంటివి మనకి అప్పుడు అప్పుడు అంటే నిద్రలో ఉన్నప్పుడు, అది కలలు కనేటప్పుడు అవన్నీ గుర్తుండవు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి వేరు కాబట్టి, సో ఈ స్థితి కూడా శాశ్వతమైనటువంటి స్థితి కాదు. ఏ విధంగా అయితే స్వప్నంలో ఉన్నప్పుడు ఉండేటువంటి స్థితి ఉంటుందో, అలానే అశాశ్వతమైనటువంటి స్థితి ఇప్పుడు మనకున్నటువంటి స్థితి కూడా. కాబట్టి ఇలాంటి స్థితులన్నిటికీ కూడా ప్రభావితుడు కాకుండా ఉండేటువంటి వాడు, అలాంటి వాడు ఏం చేయాలి, భగవంతుడిని ఎప్పుడు కూడా స్మరించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో సృష్టికర్త అయిన వాడు అయినటువంటి భగవాను ప్రతి ఒక్కరూ సదా స్మరించాలి అని చెప్తున్నారు. ఓకే, చదవండి. భాష్యము సుషుప్తి స్వప్నావస్థ జాగ్రత్తావస్థ అనేది జీవుల వివిధ స్థితులలో ఏది వాస్తవమైనది కాదు. అవి బద్ధ జీవనము యొక్క వివిధ స్థితుల ప్రదర్శనము మాత్రమే. పర్వతములు, నదులు, వృక్షములు, తేనెటీగలు, పులులు, సర్పముల వంటివి ఎక్కడో ఉన్నప్పటికీ మనిషి స్వప్నమున అవి చెంతనే ఉన్నట్టుగా గాంచుచుండును. రాత్రి యందు సూక్ష్మము స్వప్నమునందు ఉన్నట్టుగా జీవుడు జాగ్రత్తావస్థలో దేశము, జాతి, సంఘము, పదవులు, మేడలు, మిద్దలు, బ్యాంకు బ్యాలెన్స్, గౌరవ మర్యాదల వంటి స్థూల స్వప్నమునందు నెలకొను. భౌతిక జగత్తుతో సంపర్కం వలననే అటువంటి పరిస్థితి కలిగినదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం. మాయారచితములైన వివిధ జీవజాతుల యందు జీవుడు నానా పరిస్థితులలో నెలకొని ఉండను. ఆ మాయ దేవుని నిర్దేశంలోనే పనిచేయను. కనుక అతడే నిజమైన కర్త, బద్ధజీవుడు. ఆ మూలకర్త అయిన శ్రీకృష్ణుని స్మరించుటే చేయవలసి ఉన్నది. భగవంతుని నిర్దేశమున పనిచేయు ప్రకృతి తరంగములచే అనగా మాయాధ్యక్షేణ ప్రకృతి మాయతే నవరాచరం జీవులమైన మనము కొట్టుకొని పోతున్నాము. ఈ విషయమున భక్తి వినోద ఠాకూర్లు కూడా జాగ్రత్త సాధి వివిధ స్థితులలో మాయా తరంగములనే నీవెందుకు కొట్టుకొని పోతున్నావు, ఆ స్థితులన్నీ మాయారచితములే సుమా, మాయా ననకే యచ్చా భాకే శాచ్చ హబుడు భాయ్ అని గానము చేసిరి. కనుక ఈ మాయకు పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని స్మరించడే మన కర్తవ్యము. తత్కార్యమునకై శాస్త్రములు మనకు హరేర్నామ 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 కేవలం అని ఉపదేశించినవి. కనుక మనుజుడు నిరంతరము
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे అనుచు కృష్ణ నామ సంకీర్తనమును కావించవలసి ఉన్నది. పరతత్వము బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనిడి మూడు తత్వములుగా అనుభూతమగును. వానిలో భగవతత్వమే పరమ అనుభూతి. భగవత్ అనుభూతిని బడిసినవాడు అనగా శ్రీకృష్ణ భగవాను తెలుసుకున్నవాడు మహాత్ముడు అనబడును. వాసుదేవ సర్వమితి సర్వాత్మ సుదుర్లభ. మానవ జన్మలో జీవుడు భగవంతుడు తప్పక అవగతము చేసుకొనవలెను. అంతట సమస్తము అవగతమగును. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతః భవతి. శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట్టు వలన బ్రహ్మము పరమాత్ముడు ప్రకృతి మాయాశక్తి ఆధ్యాత్మిక శక్తి వంటి సమస్త విషయములు తెలియగలవని వేదోపదేశము. ప్రకృతి భగవన్ నిర్దేశమున పనిచేయుచున్నది. జీవులమైన మనము ఆ ప్రకృతి యొక్క వివిధ స్థితులలో పడి కొట్టుకొని పోతున్నాము. కనుక ఆత్మానుభూతికై మనము సదా శ్రీకృష్ణునే స్మరించవలెను. పద్మపురాణము తెలిసినట్లుగా స్మర్తవ్య సతతహం విష్ణు. మనము సదా విష్ణు భగవానునే స్మరించవలెను. వినర్మణ్యో తన జాతుచిత్, ఎప్పుడును ఆ దేవదేవుని మరో రాదు, అదియే జీవ పూర్ణత్వము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏదైతే ఈ స్థితులు ఉన్నాయో, ఈ స్థితులన్నీ కూడా శాశ్వతమైనటువంటి స్థితులు కాదు అని మనము చెప్పుకున్నాము. అయితే ఇవన్నీ కూడా భౌతిక విశ్వంలో మాత్రమే జరుగుతున్నాయి. కారణం ఏమిటి అని అంటే, ఈ అశాశ్వతమైనటువంటి ఈ స్థితులు, సుషుప్తి, స్వప్నావస్థ, జాగృత స్థితి, ఈ మూడు స్థితులు కూడా మనకి మాయ వల్ల కలుగుతున్నటువంటివి అని చెప్తున్నారు. ఈ మాయ భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది, అందుకని మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అనేటువంటి విషయాన్ని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మాయ కూడా నా యొక్క నియంత్రణలోనే ఉంది, నా యొక్క సేవ చేస్తుంది, నా ఆజ్ఞల అనుగుణంగానే మాయ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశాడు. కాబట్టి మనము ఈ మాయా తరంగాలలో మనము ఇవన్నీ కూడా ఈ మాయా తరంగాల వల్లనే మనకు కలుగుతున్నటువంటి ఈ యొక్క ఈ అభిప్రాయాలన్నీ కూడా. కాబట్టి మనం ఈ మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే హరే కృష్ణ మహామంత్రం మాత్రమే, సంకీర్తన ఏదైతే ఉందో, కృష్ణ నామ సంకీర్తన ఏదైతే ఉందో, అది చేసినప్పుడు మాత్రమే మనకి ఈ మాయా తరంగాల నుంచి మనము బయటపడగలుగుతాము. అప్పుడు మనము భగవానుడు ఏమిటి, పరతత్వం యొక్క వివిధ స్థితులను మనం అనుభూతం చేసుకోగలుగుతాము. నిరాకార బ్రహ్మమని, పరమాత్ముడని, భగవానుడు అనేటువంటి తత్వాలుగా మనం తెలుసుకోగలుగుతాం. కానీ అన్నిట్లో భగవానుడు అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది పరమోత్తమమైనటువంటి తత్వం. అది చరమానుభూతి, భక్తిలో చరమానుభూతి అనమాట. సో అంటే ఇక్కడ భక్తి స్థాయిలోకి వచ్చి ఎప్పుడు నువ్వు భగవానుడు చరమానుభూతి అనేటువంటి విషయం తెలుసుకునే స్థాయి వరకు భక్తి రావాలి అని అంటే నువ్వు భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తాను. కాబట్టి మనం ఆత్మానుభూతి కోసం సదా భగవంతుడినే స్మరించాలి, అప్పుడు మాత్రమే మనం ఆత్మానుభూతి పొందగలుగుతాము. అలా స్మరించడం వల్ల మనకి భగవంతుడినే మనం పొందగలుగుతాం, కాబట్టి అదే మానవ జన్మ యొక్క చరమ అనుభూతి అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్ ఏన ప్రసుప్త పురుష స్వాపం వేదాత్మనస్తదా. ఏన ప్రసుస్త పురుష స్వాపం వేదాత్మనస్తదా. కంచ నిర్గుణం బ్రహ్మ తామాత్మన మహే మవేహి మాం. సుఖం చ నిర్గుణం బ్రహ్మ తమాత్మ నమ వేహియాం. ఎవ్వని వలన జీవుడు తన నిద్రావస్థను అతీంద్రియ సుఖమును తెలుసుకొని అట్టు సర్వవ్యాపకుడగు పరమాత్ముడును పరబ్రహ్మమును నేనే అని తెలుసుకొనుము అనగా స్వప్నావస్థ ఎందున్న జీవుని కర్మలకు నేనే కారణమును. భాష్యము: జీవుడు మిథ్యహంకార రహితుడైనప్పుడు ఆత్మస్వరూపునిగా భగవాన్ చిదంశగా తన మహోన్న స్థితిని తెలుసుకొనెను. ఆ విధముగా బ్రహ్మము వలన జీవుడు నిద్ర యందును సుఖము అనుభవించును. ఆ బ్రహ్మము పరమాత్ముడు, ఆ భగవానుడు నేనే అని దేవదేవుడు పలుకుచున్నాడు. ఈ విషయమున జీవగోస్వామి తమ రచనమైన క్రమ సందర్భమునందు పొందుపరిచిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రభు. ఓకే, సో
సర్వవ్యాపకుడు అయినటువంటి పరమాత్ముడు పరబ్రహ్మము నేనే అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఎవరు అంటే భగవానుడు. అంటే భగవానుడు వేరు, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వేరు, నిరాకార బ్రహ్మము వేరు. కానీ భగవానుడు ఏం చెప్తున్నారు అని అంటే ఆ మిగిలినటువంటి రెండు తత్వాలు ఏవైతే ఉన్నాయో భగవానుడి తత్వము ఒకటే అని చెప్తున్నారు. అంటే భగవానుడి యొక్క తత్వం ఉన్నతమైనది అయినా కానీ మిగిలినటువంటి తత్వాలు భగవానుడి యొక్క తత్వంతో భగవానుడి యొక్క తత్వంలోని భాగాలే అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మిథ్యా మనం ఎప్పుడైతే ఇది తెలుసుకోవాలి అప్పుడు స్వప్నావస్థలో ఉన్నటువంటి జీవుని యొక్క కర్మలకు నేనే కారణము అప్పుడు తెలుస్తుంది మనకి భగవంతుడే మనందరికీ కూడా ఇలాంటి జీవితాన్ని ఇచ్చారు, మన కర్మలన్నిటికీ కూడా భగవంతుడే కారణము అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతాం. ఓకే నెక్స్ట్ రమ్య మాతాజీ. ఉభయం స్మరత ఉభయం స్మరత పుంస ప్రసవాప ప్రతిబోధయో ఉభయం స్మరత పుంస ప్రసవ ప్రతిబోధయో అన్వేతి వ్యతిరిచ్యేత తజ్ఞానం బ్రహ్మ తత్పరం. అన్వేతి వ్యతిరిచ్యేత తజ్ఞానం బ్రహ్మ తత్పరం. నిద్రావస్థ యందలి స్వప్నములు కేవలం పరమాత్మను దృష్ట విషయములైనచో అతనికి భిన్నమైన జీవుడు ఆ స్వప్న కార్యములు ఎట్లు గుర్తుంచుకొనగలడు? ఒక వ్యక్తి అనుభవం ఇంకొక వ్యక్తికి తెలియదు కదా, కనుక జ్ఞాత జాగ్ర స్వప్నాది స్థితుల్లో జరిగే సంఘటనను విచారణ చేయనట్టు జీవుడు ఆయా స్థితులకు సంబంధించిన కర్మలకు భిన్నుడు. ఆ జ్ఞాతయే బ్రహ్మము. తెలుసుకున్నట అనడే గుణము జీవులకు పరమాత్మకు ఉన్నందున జీవుడు కూడా జాగ్రత్త స్వప్న కర్మలను అనుభూతి మరుచుకుంటున్నాడు. జాగ్రత్త స్వప్న స్థితులు రెండింటిని అందును జ్ఞాత అధికారియే. అతడు గుణరీత్యా పరబ్రహ్మముతో సమానము. హరే. సో జాగృత స్వప్న స్థితుల్లో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ స్థితులకు సంబంధించినటువంటి కర్మలకి భిన్నుడు. జీవుడు అనేటువంటి వాడు ఆ స్థితులకు సంబంధించినటువంటి కర్మలకి సంబంధం లేనటువంటి వాడు. కాబట్టి సో ఆ జ్ఞాత ఎవరైతే ఉన్నారో బ్రహ్మము అని తెలుసుకున్నట అనేది గుణము జీవులకు పరమాత్మనకు ఉన్నందున జీవుడు కూడా జాగ్రత్త స్వప్న కర్మలకు అనుభూతి మనర్చుకుంటున్నాడు. జాగ్రత్త స్వప్న పరిస్థితులు రెండింటి యందును జ్ఞాత అవికారియే. అతడు గుణరీత్యా పరబ్రహ్మముతో సమానము. సో ఈ యొక్క స్థితులు ఏవైతే ఉన్నాయో ఈ స్థితులు అనేటువంటివి సంఘటనలు అనేటువంటివి మనము స్వప్నంలో యాక్చువల్గా మనం చూసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ స్వప్నంలో ఉన్నటువంటి విషయాలు స్వప్నం తర్వాత మర్చిపోతాం. సో గుర్తుంచుకోవడము అనేటువంటిది కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. సో అయితే ఇప్పుడు మనం స్వప్నంలో చూసేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాలకు కూడా మూల కారణం ఏదైతే ఉంటుంది అవన్నీ మనకు తెలియదు. కానీ ఏదో స్వప్నంలో ఏదో ఒకటి కనిపిస్తుంది, ఆ కనిపించిన దానికి యొక్క మూలం ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకి తెలియదు, అదంతా మనం తెలుసుకోలేమన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకున్నటువంటి విభిన్నమైనటువంటి స్థితులు కాబట్టి ఆ స్థితులన్నీ కూడా అశాశ్వతమైనటువంటి స్థితులే కాబట్టి మనము వీటన్నిటికీ కూడా పరమైనటువంటి వాళ్ళము. మనము పరమాత్మ ఏదైతే ఉన్నారో పరమాత్మ యొక్క గుణాలను పోలినటువంటి వాళ్ళం. అంటే జీవుల గురించి చెప్తున్నాడు, జీవుడు పరమాత్మ యొక్క గుణాన్ని పోలినటువంటి వాడు. కాబట్టి సో ఈ ఈ యొక్క జ్ఞాత అంటే ఇక్కడ జీవుడు. సో జీవుడు గుణరీచ పరబ్రహ్మంతో సమానము అని చెప్తున్నారు. అంటే వీటికి సంబంధం లేనటువంటి వాడు అని అర్థం, వాటితో ఐడెంటిఫై చేసుకోవడానికి లేదు అని చెప్తున్నారు. చదవండి మాతృ భాష్యం. జ్ఞానమునందు జీవుడు గుణరీత్యా పరబ్రహ్మంతో సమానమే, కానీ పరిమాణ రీత్యా అతడు సమానుడు కాజాలడు. జీవుడు పరబ్రహ్మాంశం మాత్రమే, జీవుడు గుణరీత్యా బ్రహ్మమే కనుక స్వప్నమునందలి గత కర్మలను జాగ్రత్త అగ్రత్తనందు ప్రస్తుత కర్మలను గుర్తుంచుకొనగలడు. హరే కృష్ణ. అందుకనే జీవుడు వలన మనకి స్వప్నంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు. యాక్చువల్గా స్వప్నంలో చూస్తే మనం ఎన్నో విషయాలను చూస్తుంటాం, మనకు సంబంధం లేనటువంటి కొన్ని కొన్ని ప్రదేశాలను కూడా చూసి వస్తాము. లేదంటే మనకి సంబంధం మన ఈ ఈ భౌతిక విషయంలో కానటువంటి విషయంలో జరిగేటువంటి సంఘటనలు కూడా ఒక్కొక్కసారి మనకు గుర్తొస్తూ ఉంటాయి.
కొన్ని కొన్నిసార్లు అనేక సంఘటనలు మిక్స్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ జీవుడికి పరిచయం ఉంది, మనకు పరిచయం లేదు. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ అంటే జీవుడు భౌతిక శరీరంలో ఉండి భౌతిక మెలకువతో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి జ్ఞాపకాలకు మించినటువంటి జ్ఞాపకాలు ఇంకేవో జీవుడికి ఉంటాయి, కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక్కొక్కసారి స్వప్నంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా అయితే కళలు కూడా మనకి భ్రమ అని అనుకుంటాము, కానీ కళలేమి భ్రమ కాదు. కళలకు కూడా ఏదో ఆధారం ఉంటుంది, ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు, ఈ జన్మలో కాకపోతే ఇంతకు ముందు జన్మలో జరిగినటువంటి సంఘటనలో, లేదంటే జీవుడు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మిక్స్ అయిపోయి, అన్ని మిక్స్ అయిపోయి కూడా ఒకసారి వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనము దేనికి దానికి అంటే అనేక సంఘటనలు మిక్స్ అయిపోయి ఒక సంఘటన లాగా మనకు కనిపిస్తుంది. మనకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి అర్థం లేకుండా ఉంది కళ అని. సో ఏదేదో విషయాలు నాలుగైదు విషయాలు కలిపి ఒకేసారి వచ్చేస్తాయి. సో ఇట్లా అర్థం కాకుండా ఎందుకు ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆ నాలుగు విషయాలని వేరువేరుగా చేసి చూడగలిగితే కనుక ఆ వేరువేరు సంఘటనలు అయి ఉంటాయి, పూర్వ జన్మలోను లేక అంతకు ముందు జన్మలోను జీవుడికి అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి జీవుడు ఇలాంటి కర్మలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు అని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ గౌరీ మాత హరే కృష్ణ ప్రభుజీ. యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః. యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః. తతః సంసార ఏతస్యా దేహద్దేహో మృతేర్మృతిః. తతః సంసార ఏతస్యా దేహద్దేహో మృతేర్మృతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. జీవుడు తనను నాకు భిన్నునిగా తలచుచు నాతో గల సచ్చిదానందమయ గుణరీతి ఏకత్వ స్వరూపమును మరచినప్పుడు బద్ధ జీవనము ఆరంభమగును. అనగా నా యందు అభిరుచిని గొనక అతడు భార్య సంతానము సంపత్తుల వంటి దేహపరములైన వాటి ఎంది అనురక్తుడగును. ఆ ప్రకారము కర్మ ప్రభావంచే అతనికి ఒక జన్మ పిదప మరొక జన్మము మృత్యువు మీద మృత్యువు కలుగుచుండును. సో భగవంతుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, ఎప్పుడైతే నీకు మరుపు అనేటువంటిది కలుగుతుందో అప్పుడు నీకు బద్ధ జీవనం అనేటువంటిది మొదలవుతుంది అని చెప్తున్నారు. మరుపు అంటే ఏం మరుపు, దేని గురించి మరుపు? మరుపు అంటే మనం రోజువారి విషయాల గురించి మాట్లాడలేదు ఇక్కడ. మనము ఈ యొక్క ఆత్మలము అనేటువంటి విషయం మర్చిపోవడం, మన జీవులము, మనకి భగవంతుడితో సమానమైనటువంటి గుణాలు ఉన్నాయి, భగవంతుడి యొక్క గుణాలతో సమానము మన గుణాలు అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం. తర్వాత ఈ జీవుడుగా నా కర్తవ్యం భగవంతుడి యొక్క సేవ అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం, ఇవి మర్చిపోవడం వలన మనకి బద్ధ జీవనం అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి బద్ధ జీవనంలో భాగంగా గృహస్థ జీవనం. సో ఈ గృహస్థ జీవనంలో భార్య సంతానము సంపత్తులు ఇలాంటి వాటి మీదనే మన అనురక్తులం అవుతాము. మన యొక్క కర్మలన్నీ కూడా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనము కర్మలను సృష్టించుకొని ఆ కర్మలకు అనుగుణంగా మళ్ళీ జన్మ మృత్యువు జన్మ మృత్యువు అనేటువంటిది మనం పొందుతూ ఉంటాము అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు. భాష్యము, మాయావాద తత్వవేత్తలు లేదా మాయావాద తత్వవేత్తలచే ప్రభావితులైన వారు సాధారణంగా తమను తాము భగవంతునితో సమానమని భావింతురు. వారి బద్ధ జీవనము కారణమదియే. వైష్ణవ కవి అయిన జగదానంద పండితుడు రచించిన ప్రేమ వివర్తమను గ్రంథమున ఇట్లు చెప్పబడినది. కృష్ణ బహిర్ముఖ హనా భోగవాంఛాకరే నికటస్థ మాయా తారే జాపటయా ధరే. జీవుడు తన నిజస్థితిని మరచి భగవంతునితో ఏకమొకటకు యత్నించినంతనే అతని బద్ధ జీవితము ఆరంభమగును. పరబ్రహ్మము జీవుడు గుణరీత్యానే గాక పరిమాణరీత్యాను సమానమే అనేటి భావనయే బద్ధ జీవనముకు కారణము. అనగా భగవంతునికి జీవునికి గల భేదమును మరచినచో బద్ధ జీవనము మొదలగును. బద్ధ జీవనం అనగా ఒక దేహమును వదిలి ఇంకొక దేహమును గ్రహించుట, మరణము మీద మరణము పొందుట అని అర్థము. తత్వమసి అను మహావాక్యమును మాయావేద తత్వవేత్త ఆ భగవంతుడగు నీవే అని వివరించుచుండును. కాని ఆ వాక్యము జీవుని యొక్క తటస్థితి భావనలో అన్వయించునని అతడు మరుచును. జీవుడు సూర్యకాంతి వంటి వాడు, సూర్యుని యందు వేడిమి వెలుతురు కలవు, సూర్యకాంతి యందును వేడిమి వెలుతురు కలవు. కనుక సూర్యుడు సూర్యకాంతి గుణరీత్యా సమానమే, కానీ సూర్యకాంతి సూర్యునిపై ఆధారపడి ఉండునని ఎవ్వరూ మరువరాదు.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికినట్టుగా బ్రాహ్మణో హి ప్రతిష్టాహం, తానే బ్రహ్మమునకు మూలాధారమై ఉన్నాడు. సూర్యగోళం ఉన్నందునని సూర్యకాంతికి ప్రాధాన్యం లభించినది. సూర్యకాంతి సర్వవ్యాపకము కనుక సూర్యగోళము ప్రాధాన్యమును పొందినదని ననుట సరికాదు. ఈ సత్యమునే మరుచుటయే, ఈ సత్యమును మరుచుటయే అవగాహన తెచ్చుకొనడు పోవుటయే మాయ అనబడును. తన స్థితిని భగవంతుని స్థితిని మరుచుట వలననే జీవుడు మాయా లేదా సంసారమునకు వచ్చిపడును. దీనిని గూర్చి మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. సర్వభిన్నం పరాత్మానం విస్మరన్ సంసదే సంసరేతిహ అభిన్నం సంశయరణ్యాతి తమో నాస్త్రస్థ నాత్యత్ర సంశయః. జీవుడు అన్ని విధముల భగవానుని అభిన్నుడని ఎవడేని తలచినచో నిస్సందేహముగా తమస్సులో ఉన్నట్టే భావింపవచ్చును. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇక్కడ మనకి జన్మ మృత్యు పరంపరకి కారణం ఏమిటి అనేటువంటి విషయం భగవంతుడు తెలియజేస్తాడు. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయం మర్చిపోతామో అది మనకి జన్మ మృత్యువుకు కారణము అనేటువంటి విషయం తెలుసుకున్నాం. అంటే బద్ధ జీవన స్థితి ఆరంభం అవడానికి కారణం ఏదైతే ఉందో దాని గురించి మనము. అయితే ఎప్పుడైతే ఈ మాయావాదులు ఏమైతే మాట్లాడుతున్నారో వాటిని బట్టి చూస్తే, అంటే మాయావాదులు మాట్లాడేది ఏంటంటే జీవుడు భగవంతుడు ఒకటే అని. సో ఇది కూడా భగవంతుని మర్చిపోవడం వల్లనే జరుగుతుంది. జీవుడు భగవంతుడు ఒకటే ఎలా అవుతారు? ఎప్పటికీ కారు. కానీ జీవుడు భగవంతుడు ఒకటే అని అనుకున్నాము అని అంటే మనం భగవంతుని జీవుడు భగవంతుని మర్చిపోయాడు కాబట్టి అలాంటి మాయావాద సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. మరి పై శ్లోకం తాత్పర్యంలో భగవంతుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నువ్వు మర్చిపోవడం వల్ల బద్ధ జీవనాన్ని అనుభవిస్తున్నావు అని చెప్తున్నావు. మరి మాయావాదుల తత్వం కూడా భగవంతుని మర్చిపోయినటువంటి తత్వమే కాబట్టి వీళ్ళు కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హులు అవరు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మాయావాదాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు భగవద్ధామానికి వెళ్ళరు అనేటువంటి విషయం ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారు, సూర్యుడు సూర్యుడి కాంతి గురించి మనకి వివరిస్తున్నారు. సూర్యుడు వేడిగా ఉంటారు, సూర్యుడి నుంచి కూడా కాంతి వస్తుంది. సూర్యకాంతి కూడా వేడిగా ఉంటుంది, సూర్యకాంతి నుంచి కూడా వేడి వస్తుంది. వెలుగు 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 ఉంటుంది, వేడి వస్తుంది. సూర్యుడు కూడా వెలుగు ఉంటుంది, సూర్యుడిలో కూడా వెలుగు ఉంటుంది, వేడిమి వస్తుంది. అలా అని సూర్యుడు సూర్యకాంతి ఒకటేనా? కాదు, ఆ రెండు వేరువేరు. కాబట్టి జీవుడు భగవంతుడు కూడా ఒకటి కాదు. ఏ విధంగా అయితే సూర్యకాంతి సూర్యుడి యొక్క అంశలా వస్తుందో అలానే జీవుడు కూడా భగవంతుడి యొక్క అంశ మాత్రమే. అంతేకాని భగవంతుడు జీవుడు ఒకటి ఎప్పటికీ కాలేరు. సత్యం ఏమిటంటే వీళ్ళిద్దరూ గుణరీత్యా మాత్రమే ఒకటి, పరిమాణ రీత్యా ఒకటి కాదు. ఓకే, 58 సుజాత మాత్రం. లబ్ధేహ మానిషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాన్. లబ్ధేహ మానుషిణీ హోమిం జ్ఞాన విజ్ఞాన సంభవాన్. ఆత్మానం యేన బుద్ధ్యేత న క్వచిత్ క్షేమమవ న క్వతి క్షేమమాప్నుయాత్. ఆత్మానం యోన బుద్ధ్యేత న క్వచిత్ క్షేమమాప్నుయాత్. ధ్యాన విజ్ఞానములచే ఆత్మానుభూతి ద్వారా మనిషి జీవన పూర్ణత్వమును వడయగలడు. విశేషముగా పుణ్యభూమి అయినట్టి భారతావనిలో జన్మించిన మానవునకు ఇది సుసాధ్యము. అట్టి అనుకూలము స్థితిలో జన్మను బడిసినను తనను గూర్చి తెలుసుకొన జాలని వాడు ఉన్నత లోకములలో మోహోత్కృష్టమగు జన్మను పొందినను పరిపూర్ణత్వమును పొందజాలడు. మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో మానవ జన్మలో ఉన్నటువంటి వ్యక్తి జీవుడు ఏది జ్ఞానము ఏది విజ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. కానీ మానవ శరీరంలో లేనటువంటి జీవుడికి ఇది సాధ్యం కాదు. కాబట్టి ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, వృధా చేసుకోకూడదు. సో ఇంకొకటి, మనుషుల శరీరంలో పుట్టడం ఒకటైతే, ఒక అదృష్టం అయితే, మనిషి కూడా భారతీయుడు అవడం ఇంకొక అదృష్టం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆత్మానుభవం అనేటువంటిది ఉంటుంది, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉంటుంది.
ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ భారతదేశము అందులో పుట్టినటువంటి మానవ జాతి ఏదైతే ఉందో, మానవ శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా చాలా అదృష్టవంతులు. అందుకనే వాళ్ళకి, వాళ్ళు మాత్రమే ఈ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలరు, భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతను సాధించగలరు. మిగిలిన ఎవరు కూడా సాధించలేరు అని చెప్తున్నారు. ఈవెన్ ఉన్నత లోకాలలో పుట్టి కూడా భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకోలేనప్పుడు, అంటే దేవతాలోకాలలో పుట్టి కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేనప్పుడు, భగవంతుడికి జీవుడికి మధ్య తేడా తెలుసుకున్నప్పుడు, జీవుడి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు, ఉన్నత లోకాల్లో పుట్టినటువంటి దేవతల సైతము కూడా అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్తున్నారు. కాబట్టి మానవుడు అయినటువంటి వాడికి మేధస్సు ఉంది, ఆ మేధస్సు తోటి భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ శరీరం, ఆ మానవ శరీరం అనేటువంటిది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. చెప్పండి. భాష్యము ఈ విషయము చైతన్య చైతామృతము అనగా ఆది లీల 9.41 నందున ధృవపరచబడినది. దాని యందు శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కర పర ఉపకార. భారత భూమిలో పుట్టిన ప్రతి మానవుడు జ్ఞాన విజ్ఞానముల ద్వారా పర పరమ జయమును సాధింపగలడు. ఆ విధముగా అతడు పరిపూర్ణుడైనప్పుడు సమస్త మానవాళి యొక్క ఆత్మానుభూమి సూటికై పనిచేయగలడు. ఆ అదియే అత్యుత్తమ లోక హిత కార్యము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అత్యుత్తమ లోకహిత కార్యము అంటే అందరికీ ఉపయోగకరమైనటువంటి పని ఏమిటి అని అంటే కృష్ణ ప్రచారం. సో ఆత్మానుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇది పంచటం. ఇది ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలరు, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం ఉంటుంది కాబట్టి, వాళ్ళు మాత్రమే పరిపూర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి. కాబట్టి సమస్త మానవాళికి ఆత్మానుభూతిని ప్రచారం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది లోకహిత కార్యము అని చెప్తున్నారు. అది భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. నెక్స్ట్ శిరీష మాతాజీ. స్మృత్వేహయాం పరిక్లేశం తతహాపల విపర్యయం. స్మృత్వేహాయాం పరిక్లేశం తతఃఫల విపర్యయాం. అభయం చాప్య నీహాయం సంకల్పాద్భిరమేత్తవిః. అభయం చాప్య నీహాయాం సంకల్పాది విరమేత్కవిః. కామ్యకర్మ రంగమున గోచరించడి గొప్ప క్లేశమును మరియు లౌకిక కర్మల వలన గాని వేదోక్తమగు సకామ కర్మల వల్ల గాని మనిషి తాను కోరిన వానికి ఏ విధముగా విపరీత ఫలములను పొందునడి విషయమును స్మరించి బుద్ధివంతుడు కామ్యకర్మ కోరికను విరమించవలెను. ఏలయనగా అట్టి యత్నముచే అతడు జీవిత చరమ లక్ష్యమును సాధింపజాలడు. ఇది ఇట్లుండగా మనిషి నిష్కామకర్మ నొనరించినచో అనగా భక్తియోగమున నెలకొనినచో దుఃఖమయ పరిస్థితుల నుండి బయటపడగలడు. ఈ విషయమును తెలుసుకొనిన ప్రతి ఒక్కడు లౌకిక కోరికల నుండి బయటపడవలసి ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో కామ్య కర్మ అనేటువంటి దాన్ని మనము త్యజించాలి, విరమించాలి. అలా విరమించడం వల్ల మాత్రమే మనం చరమ లక్ష్యాన్ని సాధించగలుగుతాము, లేదు అని అంటే కనుక ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతాము. సో సో మనం కోరుకున్న దాన్ని బట్టి మన యొక్క ఫలితాలు ఉంటాయి. మనం కామ్యకర్మలకి అనుగుణంగా కామ్యకర్మలను చేయటం కోసం భక్తిని చేస్తే కామ్యకర్మలు లభిస్తాయి, కానీ ముక్తి అనేటువంటిది లభించదు. సో ముక్తి కావడము అని అంటే ఈ భౌతిక విషయం నుంచి ముక్తులం అవడం. సో అలాంటి ముక్తి రావాలి అంటే మాత్రం మనం భక్తి యోగంలో ఉండడం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని కంక్లూడ్ చేస్తున్నారు భగవంతుడు చివరిగా మాట్లాడుతూ. సో ఏదైతే భక్తి ఉందో ఆ భక్తి అంటే ఇంతకు ముందు చెప్పారు నిష్కామ భక్తి అనమాట. సో నిష్కామ కర్మలా చేయాలి మనం, అది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము భక్తి యోగంలో ఉన్నట్లు అని చెప్తున్నారు. నెక్స్ట్
కళావతి మాత చదువుతారా? మిస్ ప్రభుజీ. సుఖాయ దుఃఖ మోక్షాయ కుర్వాతే దంపతి క్రియః. సుఖాయ దుఃఖ మోక్షాయ కుర్వాతే మత్ కుర్వాతే దంపతి క్రియాః. తతో అనివృత్తిర ప్రాప్తిర్ తతో దుఃఖస్య అనివృత్తిర దుఃఖస్య చ సుఖస్య చ. తతో అనివృత్తిర ప్రాప్తిర్ దుఃఖస్య చ సుఖస్య చ. భార్యాభర్తలిరువురు సుఖప్రాప్తి కొరకు దుఃఖ నివృత్తి కొరకు కలిసికట్టుగా ఎన్నో రీతులు పనిచేసినను వారి కర్మలన్నీను కోరికలతో నిండి ఉన్న కారణమున సుఖప్రాప్తి గాని దుఃఖప్రాప్తి గాని కలుగదు. పైగా ఆ కర్మలు తీవ్రమగు దుఃఖమునకే కారణమగును. హరే కృష్ణ. సో భార్య భర్త ఎంత అన్యోన్యంగా ఉండి సంసారానికి అవసరమైనటువంటి ధనాన్ని సంపాదించడం కోసం ఇద్దరు కష్టపడి ఎంత సంపాదించినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా అజ్ఞానంతో చేసినట్లే. ఎందుకు అనంటే వాళ్ళకి దుఃఖము రాదు సుఖము రాదు. ఎందుకు అంటే వాళ్ళు కోరికలతో చేస్తున్నటువంటి పని కాబట్టి. అది కోరికలతో చేసినటువంటి పనికి కోరిక తీరిన తర్వాత ఇంకా కోరిక పెరుగుతుంది కాబట్టి దానివల్ల సుఖం. కోరిక తీరకపోతే మనిషికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, అది మంచిది కాదు. కాబట్టి కోరికలు ఉన్నటువంటి వ్యక్తి, కోరికలతో భక్తి చేసినటువంటి వ్యక్తి ఆయన ఏమీ సాధించడు. కోరికలు తీరినా ఏమి సాధించడు, కోరికలు తీరకపోయినా ఏమీ సాధించడు. కాబట్టి కర్మలన్నీ కూడా దుఃఖానికే కారణమవుతాయి తప్ప అవి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇప్పటికీ కూడా ఇవ్వలేవని ఇక్కడ తెలియజేస్తారు. అంటే మానవ జన్మ ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు శ్లోకంలో తెలియజేశారు. ఈ శ్లోకంలో ఆ మానవ జన్మలో ఉన్నటువంటి వ్యక్తి కర్మలు చేస్తూ ఆ కర్మలు కోరికలతో చేయటం వల్ల ఆ కర్మల వల్ల ఎలాంటి లాభాన్ని పొందలేకపోతున్నారు, అందుకనే వాళ్ళు దుఃఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనకి కర్మలే నిర్ణయిస్తున్నాయి కాబట్టి మన భవిష్యత్తుని. ఓకే, నెక్స్ట్ రామకృష్ణ ప్రభుజీ. ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినాం. ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినాం. అంతనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయ విలక్షణాం. ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయ విలక్షణాం. శ్రుతాభిర్ సూత్రాభిర్ నిర్ముక్తః స్వేన తేజసా. దృష్టశ్రుతాభిర్ మాత్రాభిర్ నిర్ముక్త స్వేన తేజసా. జ్ఞాన విజ్ఞాన సంతృప్తో మద్భక్తః పురుషో భవేత్. జ్ఞాన విజ్ఞాన సంతృప్తో మద్భక్త పురుషో భవేత్. తమ లౌకికానుభవంను చూచుకొని గర్వించు వారల కర్మలు జాగృత స్వప్న సుషస్థాప్నావస్థల యందు తాము కోరిన వానికి విపరీత ఫలములనే కలగజేయునని ప్రతి ఒక్కడు తెలుసుకొని వెళ్ళను. అంతేగాక లౌకికునికి దురవ గ్రాహ్యమైన ఆత్మ అట్టి పరిస్థితులకు అతీతమనియు విచక్షణాశక్తిచే మనుజుడు ఇహపరములలో ఫలవాంఛను త్యజింపవలననియు తెలుసుకొనవలసి ఉన్నది. ఆ ప్రకారము ఆధ్యాత్మిక జ్ఞానమున అనుభవజ్ఞుడైనంతట మనుజుడు నా భక్తుడగును. ఓకే, సో చాలా మంది భగవద్గీతకి భాష్యాలు రాసేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు జ్ఞానయోగం అనేటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యోగం. అందుకనే కృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానయోగాన్ని చివరి 6 అధ్యాయాల్లో తెలియజేశారు అని చెప్తారు. భక్తి యోగము అంటే జ్ఞానయోగం గొప్పది, కర్మయోగం కంటే భక్తి యోగం గొప్పది, భక్తి యోగం కంటే జ్ఞానయోగం గొప్పది. కాబట్టి భగవంతుడు కూడా అదే ఆర్డర్లో చెప్పారు, చివరిగా జ్ఞానయోగం చెప్పారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. యాక్చువల్గా కృష్ణ భగవానుడు కర్మయోగం సపరేట్గా, భక్తి యోగం సపరేట్గా, జ్ఞానయోగం సపరేట్గా చెప్పలేదు. ముందు కర్మ మిశ్రిత భక్తి చెప్పారు, తర్వాత శుద్ధ భక్తి చెప్పారు, ఆ తర్వాత జ్ఞాన మిశ్రిత భక్తి చెప్పారు.
అంటే మూడు యోగాలలోనూ కృష్ణ భగవానుడు తెలియచేసింది భక్తే. కాకపోతే కర్మమిశ్రిత, జ్ఞానమిశ్రిత, శుద్ధ భక్తి, ఇట్లా మూడు రకాలుగా చెప్పారు. అయితే మనకి భక్తి అనేటువంటిది కామనం అన్నిట్లో. కర్మైనా భక్తికి తీసుకెళ్లాలా, జ్ఞానమైనా భక్తి వరకు తీసుకెళ్లాలా. అందుకనే శుద్ధ భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన తర్వాత జ్ఞానయోగాన్ని తెలియజేశారు. ఇక్కడ కూడా మనకి భగవంతుడు అదే చెప్తున్నారు, అనుభవజ్ఞుడైనటువంటి వాడు నా భక్తుడు అవుతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే జ్ఞానం అనేటువంటిది బాగా పెంచుకున్న తర్వాత భక్తి స్థాయికి వస్తారు అని. అంటే జ్ఞానయోగి జ్ఞానాన్ని సముపార్జించటంతో పరిపూర్ణతను సాధించినట్టు కాదు, ఆ జ్ఞానాన్ని సాధించిన తర్వాత భక్తి అనేటువంటిది రావాలి. ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భక్తి వస్తుంది. ఆ భక్తి స్థాయికి కనుక వెళ్ళకపోతే జ్ఞానయోగి కూడా పరిపూర్ణత చెందనట్లే అని చెప్తున్నారు. కాబట్టి సో ఇవి ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ, లౌకిక అనుభవమును చూచుకొని గర్వించు వారు కర్మలు జాగృత స్వప్న సుప్త సుసుప్తావస్థలయం తాము కోరిన దానికి విపరీతమైన ఫలములను కలుగుజేయని ప్రతి ఒక్కరూ తెలుసుకుని వెళ్ళను. కాబట్టి మనం కోరికలతోటి మనం చేసేటువంటి కర్మల వల్ల మనము మంచిని పొందట్లేదు అని చెప్తున్నారు. విపరీతమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాము. అంటే మనం ఏదో సుఖపడాలని, ఏదో సంతోషపడాలి అని చెప్పేసి మనం ఏదో కర్మలు చేస్తుంటే ఆ కర్మల యొక్క ఫలం మనల్ని ఇక్కడ బంధించేస్తుంది. ఆ బంధింపబడము అని అంటే మనకి సుఖం పొందట్లేదు, మనం విపరీతాన్ని పొందుతున్నాం. ఏ సుఖాన్ని పొందాలి అనుకొని మనం కర్మలు చేస్తున్నామో ఆ సుఖానికి విపరీతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతున్నాము. అదే జన్మ మృత్యువు అనేటువంటి దాంట్లో మళ్ళీ మనం పడిపోవడం. ఓకే 63 రమేష్ మాత చదువుతారా, హనుమాన్ ప్రభుజీ చదువుతారా? చదవనా ప్రభుజీ? నేనే చదవనా ప్రభుజీ? ఏతావానేవ మనుజైర్యో యోగ నైపుణ్య బుద్ధిభిః. ఏతావానేవ మనుజైర్యో యోగ నైపుణ్య బుద్ధిభిః. స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్ పరాత్మేక దర్శనం. స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్ పరమాత్మైక దర్శనం. హరే కృష్ణ ప్రభు. భావం, జీవిత శర్మ లక్ష్యమును చేరగోరు వారు పూర్ణాంశములనడి సంబంధమున గుణరీతి ఏకత్వమును కలిగిన పరమ పురుషుని జీవుని తెలుసుకొనవలసి ఉన్నది. అదే జీవితం యొక్క చర్మావగాహనం, దానికి మించిన సత్యమే లేదు. హరే కృష్ణ. ఓకే, ఎవరైతే చర్మ లక్ష్యాన్ని కోరుకుంటున్నారు, చర్మ లక్ష్యము అంటే అశాశ్వతమైనటువంటి లాభాల గురించి కాదు, శాశ్వతమైనటువంటి లాభం కోరుకుంటున్నారు. అంటే జీవుడు ఎప్పటికీ కూడా మళ్ళీ తను ఈ భౌతిక లోకంలోకి రాకుండా ఉండేటువంటి స్థితిని పొందడం ఏదైతే ఉందో అది చర్మ లక్ష్యం. అంటే భగవద్ధామానికి వెళ్ళడం, భగవద్ధామానికి వెళ్ళాలి అని కనుక కోరుకున్నట్లయితే ముందు నువ్వు ఆత్మానుభవాన్ని పొందాలి అని చెప్తున్నారు. అందుకని భగవంతుడు భగవద్గీతలో కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది మొదటిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చైతన్య మహాప్రభు దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి ఆత్మజ్ఞానము అని అంటే నేను ఆత్మ అని తెలుసుకోవడం కాదు, ఆత్మజ్ఞానము అని అంటే నేను ఆత్మ కానీ ఈ ఆత్మ యొక్క బాధ్యత భగవానుడికి సేవ చేయటము అనేటువంటి విషయం దాకా తెలుసుకోగలడు. అది చైతన్య మహాప్రభు మనకి తెలియజేసి సనాతన గోస్వామిని అడిగినప్పుడు సనాతన గోస్వామికి తెలియజేసినటువంటి విషయం ఇది. కాబట్టి చరమావగాహనము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనము మన జీవితమే మారిపోతుంది, భక్తి యోగంలో ఉంటాము, అది చరమావగాహన పొందడం అనేటువంటిది సాధ్యమవుతుంది. సో అది అది తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. నెక్స్ట్ శ్లోకం చదువుతారు ప్రభుజీ? రమేష్ ప్రభుజీ చదువుతారా, శ్రీకల్పన మాతాజీ చదువుతారా? శ్రీకల్పన మాతాజీ రాజన్ న ప్రమత్తో వచో మమ. త్వమేత చత్రయా
त्वमेत छत्रया राजन्न प्रमत्तो वचो मम ज्ञान विज्ञान संपन्नो धारयन्नाशु सिद्ध्यसि। ज्ञान विज्ञान संपन्नो धारयन्नाशु सिद्ध्यसि। राजा भौतिक భోగమునందు అనాసక్తుడవు నాయందు దృఢ విశ్వాసము కలిగిన వాడవు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అయినా నేను తెలిపిన సారాంశమును గ్రహించినచో నన్ను పొందగలవు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఎవరిని ఉద్దేశించారు ఈ మాట? భగవంతుడు చిత్రకేతు మహారాజుని, అందుకని ఇక్కడ రాజా అని అంటున్నారు. భౌతిక భోగమునందు అనాసక్తుడు నాయందు దృఢ విశ్వాసము కలిగిన వాడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి ఆయన నేను తెలిపిన సారాంశం గ్రహించినచో నన్ను పొందగలవు. ఇప్పటివరకు నేను ఏమేమైతే చెప్పాను ఆ విషయాలన్నీ కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు నన్ను పొందుతావు అనేటువంటి విషయం భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. లాస్ట్ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? లాస్ట్ శ్లోకం, లాస్ట్ ఆపర్చునిటీ ఈ రోజుకి. చదివిన వాళ్ళు కాదు, చదవని వాళ్ళు. మల్లేశ్వరి మాతాజీ మీరు చదవలేదా? చిత్రకేతుర్ధదేహరిహి పశ్యతస్తస్య విశ్వాత్మా తతచ్చంతాంతర్ధరే హరిహి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఆ విధముగా చిత్రకేతువునకు ఉపదేశము గావించి ఆ శ్వాసమును నొసగి జగద్గురువు పరమాత్ముడు భగవంతుడు నగు సంకర్షణుడు అతడు గాంచుచుండగా అతడి నుండి అంతర్ధానము నందెను. శ్రీమద్ భాగవతమునందలి చిత్రకేతువు సంకర్షణ భగవాన్ దర్శించుట అను షష్ట స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇదంతా మాట్లాడిన తర్వాత భగవంతుడు అంతర్హితుడయ్యారు, అంతర్ధానం అయిపోయారు. సో కనిపించకుండా మాయమైపోయారు. సో ఆ తరువాత చిత్రకేతు మహారాజు ఏం చేశారు అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయం. సో చిత్రకేతు మహారాజు భగవంతుడి దర్శనం చేసుకున్నారు, భగవంతుడితో ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత చిత్రకేతు మహారాజు ఏం చేయబోతున్నారు అనేటువంటిది పార్వతీదేవి చిత్రకేతువును శపించుట అనేటువంటిది ఈ యొక్క అధ్యాయం, నెక్స్ట్ అధ్యాయం. సారాంశం చదువుదాం ఈరోజు, మళ్ళీ రేపు 1వ శ్లోకం నుంచి చూద్దాం. 17వ అధ్యాయం యొక్క సారాంశం ఈ విధముగా ఉన్నది. శివునితో పరిహాసం ఆడినటువంటి కారణంగా చిత్రకేతువు అసుర జన్మను వడయుట యందు వర్ణింపబడినది. భగవానునితో సంభాషించిన ప్రథమ చిత్రకేతువు విద్యాధరలో ఒక స్త్రీలను కూడి తన విమానమున ఆనందించను. సామూహిక హరినామ కీర్తన కావించుచు అతడు ఆ విమానములో గగన మండలమున తిరగజొచ్చెను. ఒకనాడు అతడు ఆ రీతిగా సుమేరు పర్వత పొదరిళ్ల మీదుగా పయనించుచుండగా సిద్ధచారణ ఋషి గణములతో పరివృత్తుడైనటువంటి శివుడు పార్వతీదేవిని ఆలింగనము చేసుకున్నట్టును కానవచ్చును. శివుని ఆ పరిస్థితిలో గాంచినటువంటి అతని బిగ్గరగా నవ్వినంత పార్వతి క్రుద్ధురాలై అతన్ని శపించెను. ఆ శాప కారణము చే చిత్రకేతు తదనంతరము వృద్ధాసురుని రూపమున ఆవిర్భవించెను. ఆయనను చిత్రకేతువు పార్వతీదేవి శాపములకు భయపడక ఇట్లు పలికెను. ప్రతి మానవుడు గత కర్మానుసారము సుఖదుఖములను అనుభవించును, ఈ భౌతిక జగత్తులో పర్యటించును. కనుక ఎవ్వడనూ అతని సుఖదుఖములకు కారణము కాడు. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ప్రకృతిచే నియంత్రింపబడుచున్నను తన్ను కర్తగా తలుచుచున్నాడు. భగవంతుని బాహ్యశక్తి చే తయారైనటువంటి ఈ జగత్తులో ఒకడు కొన్ని మార్లు శపింపబడవచ్చును, మరికొన్ని మార్లు అనుగ్రహమును పడేయవచ్చును. ఈ విధముగా అతడు ఒక్కొక్కప్పుడు ఉన్నత లోకముల్లో దివ్య భోగమును అనుభవించవచ్చును, మరొకప్పుడు నీచ లోకముల్లో దుఃఖములను అనుభవించవచ్చును. కానీ ఈ స్థితిగతులన్నీను భౌతిక జగత్తునందే ఉన్నవి కనుక సమానములే. అవన్నీను తాత్కాలికములు కనుక ఎటువంటి వాస్తవమైనటువంటి అస్తిత్వము లేనట్టివి. భగవదాధీనమునే ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములు జరిగినను ఆయా మార్పులకు దేవదేవుడు తటస్థుడై ఉండును.
కనుకనే అతడే చరమ నియామకుడై ఉన్నాడు. భగవాన్ని బహిరంగ శక్తియే ఆ భౌతిక జగత్తునకు అధికారి అయి ఉన్నది. జీవులు వసించుటకు అనువుగా జగత్తును సృష్టించి భగవానుడు వారికి సహాయపడుచుండును. చిత్రకేతు ఈ రీతిగా పలికిన శివపార్వతులు ఉన్నట్టి ఆ సభలో వారందరూ ఆశ్చర్యచకితులయ్యిరి. అంతర శివుడు భగవద్భక్తులను గూర్చి పలుకనారంభించను. స్వర్గములో ఉన్నను లేదా నరకములో ఉన్నను భౌతిక జగత్తు నుండి ముక్తుడైనను లేదా దానిచే బద్ధులైనను, సుఖుడు సుఖము కలిగినను లేదా దుఃఖము కలిగినను, అన్ని జీవన పరిస్థితుల యందును భక్తులు ఉదాసీనుడై ఉండరు. ఇవన్నీను మాయారచితములైనటువంటి ద్వంద్వములు మాత్రమే. మాయా ప్రభావము చేతనే జీవుడు స్థూల సూక్ష్మ దేహములను బడయిచుండును. తాను భగవదంశీయే అయినప్పటికీ అట్టి మాయాస్థితిలో అతడు దుఃఖములను అనుభవించును. నామమాత్రులకు దేవతలు తమ్ము స్వతంత్రునిగా తలచుచు జీవులు భగవదంశులము అనడి అవగాహనను విస్మరింతురు. భక్తుని యొక్క భగవంతుని యొక్క యశోగానము చేయి అధ్యాయము పరిసమాప్తి అగును. చిత్రకేతు మహారాజుకి శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. విద్యాధరలో ఒక కన్యలతోటి భగవంతుని యొక్క కీర్తన చేస్తూ సుమేరు పర్వతం పొదల మీదుగా వెళ్తూ ఉంటే సుమేరు పర్వతం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క శివుడు పార్వతి ఎవరైతే ఉన్నారో సుమేరు పర్వతానికి దగ్గరలో, అంటే సుమేరు పర్వతం కింద మొదటి లోకం ఏదైతే ఉందో, మొదటి ఏమంటారు దాన్ని, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి ఒక్కొక్క ప్లేస్, సో అక్కడ శివుడు అధిష్టానంగా ఉన్నటువంటి ప్లేస్ కూడా ఉంది. అక్కడ చూశారు ఈయన, చూసి శివుడు పార్వతీదేవి పార్వతీదేవి శివుడు ఒళ్ళు కూర్చొని ఉంటారు. అలా చూసినటువంటి చిత్రకేతు మహారాజు నవ్వడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి శివుణ్ణి, సారీ చిత్రకేతు మహారాజుకి శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో శాపించబడినటువంటి చిత్రకేతు మహారాజు ఏం మాట్లాడారు, ఎలా స్వీకరించారు? ఒక గొప్ప భక్తుడు కాబట్టి, భక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, శాపమైనా సరే వరమైనా సరే ఒకలానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే శాపమైనా కానీ అశాశ్వతమే, వరమైనా కానీ అశాశ్వతం, ఈ భౌతిక విషయంలో సంబంధించినంత వరకు. కాబట్టి దేవతలు కొంతకాలం సుఖాన్ని అనుభవించిన అది అశాశ్వతమే అని చెప్పేసి శివుడు మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడు చిత్రకేతు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇంత గొప్ప జ్ఞానం ఉందా చిత్రకేతు మహారాజుకి అని. ఆ తర్వాత శివుడు కూడా మాట్లాడుతున్నారు, భక్తుల్ని కీర్తిస్తున్నారు. ఎందుకంటే భక్తులు అంటే నీకు ఉన్నత లోకంలో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకి ఇవ్వబడినటువంటిది అది వరము అనేటువంటిది అశాశ్వతము అని తెలుసుకోలేకపోతే వాళ్ళు కూడా ముక్త జీవులు కాదు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ చిత్రకేతు మహారాజు యొక్క గొప్ప జ్ఞానం ఏదైతే ఉందో అది ఈయన మాట్లాడినటువంటి మాటల్లో బయటపడుతుంది అన్నమాట. ఇంకొకటి, ఆయనకి శపింపబడినటువంటి శాపానికి కూడా ఆయన భయపడలేదు. సో ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు కాబట్టి. సో భక్తుడైనటువంటి వ్యక్తి ఒకవేళ శాపాన్ని పొందినా కానీ అది భగవంతుడి యొక్క వరంగా స్వీకరిస్తారు. ఎందుకంటే ఆ వరము ఎందుకు ఇవ్వబడింది అని అంటే ముక్తి పొందడానికి మార్గంగా ఉపయోగపడింది. అంటే ఒకవేళ నేను ఈ జన్మలో ముక్తిని పొందే అంత స్థాయిలో పవిత్రతను కనుక నేను సాధించకపోతే నాకు వచ్చే జన్మలో ముక్తిని పొందేటువంటి స్థాయిలో పవిత్రత కలిగే విధంగా ఒక శరీరం అనేటువంటిది ఇవ్వబడుతుంది. కానీ ఇప్పుడు పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపము అసుర జన్మ పొందాలి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే అసుర జన్మ కూడా భగవంతుడి యొక్క భక్తి చేయడానికి అడ్డం కాదు, అసుర జన్మలో కూడా ముక్తిని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని చిత్రకేతు మహారాజు నెక్స్ట్ జన్మలో అసురుడుగా ముక్తిని పొందడం అనేటువంటిది మనకి చూపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క నామ కీర్తనలు చేయడానికి ఏ శరీరంలో ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు, ఎలా అయినా కానీ మనము చేయొచ్చు. ఈ యొక్క సుఖాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాయ ప్రభావంలోనే జరుగుతున్నాయి. ఈ మాయ భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది అనేటువంటి విషయాన్ని చిత్రకేతు మహారాజు తన యొక్క సంభాషణలో, సారీ శివుడు తన యొక్క రిప్లైగా చిత్రకేతు మహారాజు మాట్లాడినటువంటి మాటలకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, రేపటి నుంచి మొదటి శ్లోకం చూద్దామండి. సో ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మరి కళలు ఎందుకు వస్తాయి ప్రభుజీ?